వెంకటేష్ గారు, ఏఈడీ అధికారులు అడిగిన ప్రశ్నలకి మీరు నీళ్లు నమ్మలేరు అంటూ బయట కొన్ని ఛానల్స్ లో ట్రోలింగ్ వస్తున్నాయి. నిజంగా లోపల ఏఈడీ అధికారులు మీరు ఉన్నప్పుడు బయటికి ఎలా వచ్చింది? అదిగో వీలు ముగ్గురు కాకుండా ఇంకెవరు నేస్తే చెప్పండి, ఎందుకంటే నాకు తెలిసిన వరకు ముగ్గురు ఛానల్ చేస్తుంటారు. నాకు లాస్ట్ లో అయ్యో గారు థ్యాంక్ యూ ఫర్ కోఆపరేటింగ్ అన్నారు, థ్యాంక్ యూ ఫర్ కోఆపరేటింగ్ అన్నారు. సో అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాను కదా, చెప్పినట్లే కదా. ఇన్ఫాక్ట్ ఆయన తిప్పినా అడిగారు సార్ మీకు ఏమైనా బయో బ్రేక్ టాయిలెట్ బ్రేక్ అని కావాలని. పర్లేదు అన్నిటి సమాధానం చెప్తాను, నేనే అడిగా. ఏం తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలి బ్రదర్? ఏం తప్పు చేయాల, అడిగిన ప్రతి ప్రశ్నకి నేను సమాధానం చెప్పాను. పోలవరం గురించి అడిగారు కనుకనే చంద్రబాబు నాయుడు గారు జ్యుడిషియల్ రిమాండ్ పంపించారు. ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని ఎక్కడా అడిగినందుకు చంద్రబాబు నాయుడు గారు జ్యుడిషియల్ రిమాండ్ పంపించారు. నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగాలు కల్పించండి అని అడిగినందుకు చంద్రబాబు నాయుడు గారిని జ్యుడిషియల్ రిమాండ్ పంపించారు. సామాన్య ప్రజలు ఎవరైతే ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా ఒక పోస్ట్ పెట్టినా ట్వీట్ పెట్టినా వాళ్ళకి వాళ్ళపైన దొంగ కేసులు ఎందుకు పెడుతున్నారు అడిగినందుకు జ్యుడిషియల్ రిమాండ్కి పంపించారు. సో ఈ ప్రభుత్వ వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా ఎవరు పోరాడినా పాదయాత్ర చేసినా వాళ్ళపైన దొంగ కేసులు పెట్టి ఎక్యూజ్డ్గా చేర్చి ఎలాంటి ఆధారాలు లేకపోయినా ఈరోజు మమ్మల్ని ఇట్లా పిలుస్తారు, ఒక రోజంతా వేస్ట్ చేస్తాం. ఈ కేసు లేకపోతే నేను ప్రజల్లో ఉండేవాళ్ళని కదా, యువగలం పాదయాత్ర చేస్తూ ఉండేవాడిని. దొంగ కేసులు పెట్టారు కనుకనే ఈరోజు బ్రేక్ వచ్చింది. సిఐడి ముఖ్యమంత్రి గారి కింద పనిచేస్తుందా లేదా, ఏసీబి ముఖ్యమంత్రి గారి కింద పనిచేస్తుందా లేదా, కొంచెం అంటే ముఖ్యమంత్రి గారికి కొంచెం కాదు చాలా అవగాహన తక్కువ. దయచేసి ఆయన్ని డీజీ గారి దగ్గర పాఠాలు తెప్పించుకోమని, పాఠాలు చెప్పించుకోమనండి. ఎందుకంటే ఏసీబి సిఐడి దే రిపోర్ట్ టు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, దే ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఆర్గన్స్. సో రాష్ట్ర ప్రభుత్వానికి పాత్ర లేదు, ముఖ్యమంత్రి గారికి తెలియదంటే ఆయన దయచేసి డీజీ గారి దగ్గర పాఠాలు చెప్పించుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది. లండన్ లో ఉన్నప్పుడు జరిగింది అంటున్నాడు.